విజయనగరం జిల్లా రాజ్యం నియోజకవర్గం రాజ్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్దం కావాలని మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు రాష్ట్ర ప్రచార జాథ రాజ్యం చేరుకున్న సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కాంట్రాక్టింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రతిపక్ష నేత హోదాలో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్లుగా అమలు చేయలేదని, అనేక రూపాల్లో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదని, మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు 010 పద్దు క్రింద వేతనాలు చెల్లించాలి, టైం స్కేల్ వర్తింప చేయాలి, మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కార్యదర్శులు రాజేష్ గిరి, కనకరాజు, చిన్నబాబు, దొరబాబు, హరి, శారద, ప్రసన్న, వెంకట్, శంకర్రావు మొదలగు వారు పాల్గొన్నారు. అటువంటి టైంలో ఈ రాష్ట్రంలో 170 మంది కరోనా వ్యాధి గురయ్యి ఇటు మున్సిపల్ కార్మికులు అటు పంచాయతీ కార్మికులు చనిపోయారు. ఆ విధంగా చనిపోయిన వారందరికీ ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి